మూతులో పెట్టి నువ్వు అయితే కొన్ని బాగా సక్సెస్ చేశారు. సో భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఏంటంటే 45 సంవత్సరాల ఇండస్ట్రీ పూర్తి చేసి 46వ సంవత్సరానికి ఎంటర్ అయ్యాను. 10 భాషలు మీకు తెలుసు, తెలుగులో 100 సినిమాలు హీరోగా పూర్తి అయిపోయింది. అందులో ముఖ్యంగా అన్నమయ్య సినిమా వెంకటేశ్వర స్వామి పాత్ర వేసి అందరికీ మనసులో చాలా మంచి ఒక సంతృప్తి పెట్టాను. అలాగే రాములు వారిది, అలాగే శ్రీ సత్యనారాయణ స్వామిది. ఆ విధంగా ఏంటంటే ఒక లాంగ్వేజ్ కాకుండా తమిళ్, తెలుగు, కన్నడ, ఒరియా, మలయాళం అండి, ఈ భాషల్లో షూటింగ్ జరుగుతున్నాయి. చాలా బిజీగా ఉన్నాను అన్ని భాషల్లో. సో ముఖ్యమైన అభిమానులు వాళ్ళందరూ ఏంటంటే నా కోసం వాళ్ళు ఎంతో ప్రార్థనలు చేశారు. హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అభిమానులు అంటే నాకు దేవుళ్ళలాగా ఎప్పుడు అప్ అండ్ డౌన్లో ఎప్పుడు ఉండేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉంటున్నారు, అదే చాలా అదృష్టం నేను చెప్పుకోవాలి. సో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే మా ఫ్యామిలీ వాళ్ళకి, సో ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళకి నా సినిమాలు చూసి ఆదరించి వాళ్ళు ఎంతో నన్ను ముందుకు తీసుకెళ్ళారు. తెలంగాణలో నేను బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు బైఫర్కేషన్ జరిగినప్పుడు నేను సపోర్ట్ చేశాను. బైఫర్కేషన్ రావాలి, జరగాలి, అన్నీ అంటే మన ఆంధ్ర టోటల్గా తెలుగు వాళ్ళు అందరూ బాగుపడాలంటే దేశం, రాష్ట్రం బైఫర్కేషన్ వస్తేనే డెవలప్మెంట్ వస్తుందని చెప్పి ఆ విధంగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇయర్స్ కావాలి, ఆ 5 ఇయర్స్లో మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఏ ఊర్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రావాలి. వాళ్ళు అక్కడ ఏంటంటే కాలేజీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, బిజినెస్ కానీ వాళ్ళు స్థాపించి ఎక్కడో ఎక్కడో వెళ్ళిపోయి చేయకుండా అక్కడక్కడ వాళ్ళు వాళ్ళ ఊర్లోనే వాళ్ళు స్థాపించి చేయాలి. ఆ విధంగా మన ముఖ్యమంత్రి జగన్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.